సార్ ఏంటి, ఎలా ఉన్నారు మీరు? విజయవాడలోనే ఉన్నారు, సేఫ్ గానే ఉన్నారా? ఎలా ఉంది పరిస్థితి? దేవుడి దేవుళ్ళ, మాకు వరకు అయితే మొగల్ రాజపురంలో పెద్ద అంటే ఒక ఏరియా బాగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది. నరసింహరావు గారు, ఒక ఏరియా అయితే పర్లేదు, ఒక ఐలాండ్ లాగా మేమైతే ఉండిపోయాము. బట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఏంటి అంటే, ఒక 350,000 మంది పైగా ఇప్పటి వరకు కూడా, అంటే లాస్ట్ 48 అవర్స్ అయినప్పటికీ కూడా, ఇప్పటికి వరకు కూడా వాళ్ళకి పాపం ఫుడ్ అందక, వాటర్ ఫ్లో ఆగక, ఇంకా ఇళ్లకే పరిమితం అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 10 ఫీట్ వరకు వాటర్ వస్తుంది. కొన్ని ఏరియాస్ మొత్తం ఆల్మోస్ట్ 350,000 వాళ్ళకి ఇంతవరకు ఫుడ్ అందలేదు, వాళ్ళకి ఏ విధమైనటువంటి నిత్యావసర సరుకులు అందలేదు. ఏదో దయదలిచి ఆ హోటల్ యజమానులు ఎవరో వాళ్ళు వీళ్ళు భోజనం తీసుకెళ్లి పెట్టడమే తప్ప, ఇప్పటికీ కూడా ఫ్లడ్ లో పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారు. పవర్ లేదు, వాళ్ళకి బయటపడే మార్గాలు కనిపించడం లేదు, వాళ్ళ దగ్గరికి రెస్క్యూ టీమ్స్ రీచ్ అవ్వలేకపోతున్నాయి. సో ఇట్ ఈస్ మోస్ట్ అన్ఫార్చునేట్, విజయవాడ క్యాపిటల్ సిటీ లాంటి సిటీలో ఇలాంటి పరిస్థితి రావడానికి 2024 సంవత్సరంలో కూడా. సార్ ఏంటి, 3.5 లక్షల మందికి ఇంకా ఆహారం కూడా అందని వాళ్ళు ఉన్నారా? ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పటికీ రెస్క్యూ చేయకుండా అలా ఉండిపోయిన వాళ్ళు 3.5 లక్షలు అకార్డింగ్ టు గవర్నమెంట్ స్టాటిస్టిక్స్. నాది కాదు, నిన్న పేపర్ లో వేసిన దాని ప్రకారం 3.5 లక్షల మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ హెల్పింగ్ హ్యాండ్స్. వాళ్ళు ఇంకా ఇళ్లలోనే ఉండిపోయారు. వాళ్ళు బయటకు రావడానికి ట్రాన్స్పోర్ట్ మొత్తం బ్లాక్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ లేదు, ఈవెన్ వాళ్ళ దగ్గర మొబైల్స్ కూడా లేవు. దురదృష్టం ఏంటి అంటే, అఫీషియల్ గా ఇది డిక్లేర్ చేయకుండా నేను చెప్పకూడదు, కానీ ఒక 30 నుంచి 40 మంది డెత్లు కూడా రిపోర్ట్ అయినాయి, అన్అఫీషియల్ డెత్స్. డెడ్ బాడీస్ ని మోసుకొని వస్తున్న దృశ్యాలు మీడియా, కొన్ని మీడియాలు క్యాప్చర్ చేయటం లేదు. బట్ ఐ కేమ్ టు నో చాలా అన్రిపోర్టెడ్ డెత్స్ ఆల్సో హ్యాపెండ్. సో విజయవాడ పరిస్థితి అతలాకుతరం అయిపోయింది నరసింహరావు గారు. ఒక 1 డే కనుక వర్షం పడినట్టయితే, నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్ లో 3 గేట్లు పగిలిపోయినాయి, బికాజ్ వేరే ఎక్కడి నుంచో పడవలు రావడం తోటి హిట్ అయ్యి ఆ గేట్లు కూడా డామేజ్ అయిపోయి బ్రేక్ అయిపోయినాయి. సో ఆగటంలో బహుశా ఇంకొక 2-3 గేట్లు కనుక అలా కనుక ఫ్లో ఇచ్చింది అంటే అన్ఏబుల్ టు కంట్రోల్, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అయిపోతుంది నాకు తెలిసి. గుడ్ న్యూస్ ఏంటంటే, కనీసం ఇప్పుడు ఏదో ఫ్లడ్ తగ్గింది కాస్త అని చెప్తున్నారు. బహుశా మనం హోప్ పెట్టుకోవాలి, తగ్గాలి, ఇంకా మళ్ళీ వర్షాలు పడొద్దని కోరుకోవాలి. ఏంటి సార్ ఈ పరిస్థితికి కారణం ఏంటి? మీరు సుదీర్ఘకాలంగా అక్కడ ఉన్నారు, విజయవాడ పరిసరాలు తెలుసు, విజయవాడ పట్టణం తెలుసు, ఈ పరిస్థితికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? నరసింహరావు గారు, కొన్ని నేచురల్ కలామిటీస్ అనేవి మీరో నేనో ఆపగలిగితేనో, లేకపోతే ఒక ప్రభుత్వం ఆపగలిగితేనో ఆగేవి కావు. నేచురల్ కలామిటీస్ అనేవి సహజంగానే వాటి రూపాన్ని, ప్రకృతి యొక్క రూపాన్ని సంతరించుకొని రకరకాల రూపాల్లో వస్తూ ఉంటాయి. సో ఈ నేచురల్ కలామిటీస్ ని, విపత్తుల్ని మనం ఖచ్చితంగా ఆపలేము, ఎందుకంటే ప్రకృతికి ఎదురు వెళ్ళలేం కదా ఎవరు కూడా. బట్ ఓన్లీ వై కెన్ డూ, అట్లీస్ట్ వీ కెన్ మేనేజ్ ది సిచ్యువేషన్. ఇప్పుడు ఒక విపత్తు నిర్వహణ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్. అది రాష్ట్ర ప్రభుత్వాలు మనల్ని పరిపాలించే ప్రభుత్వాలు వాటిని హ్యాండిల్ చేయటంలో చొరవ చూపించాలి. వాటిని హ్యాండిల్ చేయటంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు, ఎందుకంటే అల్టిమేట్ గా జడ శ్రావణ్ కుమార్ అయినా, నరసింహరావు గారైనా, లేకపోతే ఇంకొకళ్ళైనా పీల్చే గాలి బాగుంటేనే బతకగలం. ఉండే నివాసం, తాగటానికి నీరు శుద్ధిగా ఉంటేనే బ్రతకగలం. సో ఎన్విరాన్మెంట్ సిస్టమ్ అనేది, ఎకో సిస్టమ్ అనేది కాంప్రమైజ్ కాకుండా నదుల్ని, పరివాహ ప్రాంతాలని, తర్వాత పర్యావరణాన్ని, వీటన్నిటిని పరిరక్షించుకుంటూ మన జీవన ప్రమాణాలని, జీవన విధానాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోవాలి అనేది మ్యాండేట్. కోర్టులు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్, లేకపోతే సుప్రీంకోర్టు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చేసేటువంటి దుర్మార్గకరమైన చర్యల్ని, ఎకో సిస్టమ్ ను ప్రొటెక్ట్ చేయడంలో చాలా సీరియస్ వ్యూ తీసుకుంటే, సీరియస్ గా ప్రభుత్వాలని, లేకపోతే ప్రజలని వైలేట్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఇవి మ్యాండేట్ గా పాటించండి అని కుల మతాలకి అతీతంగా జడ్జిమెంట్లు ఇస్తూ ఉంటాయి. ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే ఇంకొక ప్రాంతంలో ఎందుకు ఇలాంటి విపత్తులు జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి విపత్తులు వస్తున్నాయి అంటే దాని దగ్గరికి స్ట్రైట్ ఆన్సర్ మన దగ్గర లేదు. నేను కానీ మీరు కానీ స్ట్రైట్ ఆన్సర్ ఇది దీనికోసం ఇవి వస్తున్నాయి అని చెప్పలేము. కానీ రావటానికి మన పాత్ర, రావటానికి పరిపాలకులుగా మన పాత్ర, మన కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుంది, వచ్చిన వాటిని మనం ప్రివెంట్ చేయటంలో, వచ్చిన వాటిని మనం మేనేజ్ చేయటంలో మన ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది అనేది ఈ రెండింటి మీద బ్యాలెన్స్ అయి ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, గత ప్రభుత్వాన్ని పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డిని కానీ నేను ఇప్పటికిప్పుడు వాళ్ళిద్దరు దోషులు, వాళ్ళిద్దరూ ఈ విపత్తులు రావడానికి అంతకుముందు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు, రెండోసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు, 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి, అప్పుడు పనిచేసినటువంటి ఇంకొకళ్ళు మంత్రులు కారణమని నేను వాళ్ళ మీద బ్లేమ్ ఏమి తెలుసుకోవాలా. కానీ వాట్ ఐ వాంటెడ్ టు సే ఫైనల్లీ, ఒక రాష్ట్ర ప్రభుత్వం విఘ్నతతోటి కులమతాలకు అతీతంగా, పేద బడుగు అనేటువంటి వ్యక్తులకు అతీతంగా ఒక ఎకోసిస్టమ్ ని, పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో మెకానిజాన్ని పూర్తిగా వాడకపోతే, ఇదిగో ఈ రోజు ఇలాంటి జరిగినటువంటి విపత్తులే రిపీట్ అవుతా ఉంటే ఇంకొక ఒక్క రోజు కనుక వర్షం పడినట్టయితే విజయవాడని మనం ఒక చరిత్రగా విజయవాడ ఉండేదంట అని చెప్పుకోవాల్సి వచ్చేది. ఒక్కసారి కృష్ణా నది ఆనకట్ట కనుక తెగితే విజయవాడ మొత్తం ఇంకా సమాధి, ఇంకేం లేదు విజయవాడలో జల సమాధి. దీనికి కారణం ఏంటి అంటే అసలు ప్రకాశం బ్యారేజీ రిప్లేస్ చేయాలన్న ఆలోచన లేకపోవటం, ప్రకాశం బ్యారేజీలో ఉన్న గేట్లు అవి ఎప్పటివి, అసలు వాడుతున్నామా లేదా, వాటికి మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, అసలు ప్రకాశం బ్యారేజీ ఒక విధంగా ఓవర్ఫ్లో వస్తే తట్టుకోగలదా లేదా, వీటన్నిటి మీద అసలు ఇంతవరకు ప్లానింగ్ లేదు. చిన్న చిన్న చెరువులు కడదాము, చిన్న చిన్న ఆనకట్టలు కడదాము, వీటికి ఆల్టర్నేటివ్ గా ఇంకొకటి కడదామన్న ఆలోచన ఎవరికీ లేదు, ఏ పాలకులకి లేదు. ఏదో ప్రకాశం బ్యారేజీలో నీళ్లు వస్తున్నాయి, 4 రోజులు గేట్లు ఎత్తేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, లేకపోతే వెళ్ళిపోతుంది, అయిపోతుంది. ఇప్పుడు విజయవాడలో ఒక్క 3 ప్రాంతాలు అంటే 3.5 లక్షల మందికి విపత్తు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 48 గంటలకి కనీసం వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వలేకపోతుంటే, ఇట్ ఇస్ హ్యాపెన్ త్రూ అవర్ ది స్టేట్, వాట్ విల్ బి ది సిచ్యువేషన్? జస్ట్ టెల్ మీ సార్, చెప్పండి. 5.5 కోట్ల మందికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాయలసీమకో, ఒక ఉత్తరాంధ్రకో, లేకపోతే ఒక ఆంధ్రకో కంప్లీట్ గా ఒక 3-4 డిస్ట్రిక్ట్స్ కానీ ఎఫెక్ట్ అయినట్టయితే ప్రభుత్వం పరిస్థితి ఏంటి? ఒక్క ఏరియాకి వస్తేనే, ఫ్లడ్ వస్తేనే కనీసం 48 గంటలైనా 72 గంటలైనా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం.